నెల్లూరు జిల్లా సంగం తహసీల్దార్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు భాను కిరణ్ చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ పాల్గొని చలవేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్జీదారులకు మజ్జిగను మంచినీటిని అందించారు. వేసవిలో నిరంతరం కార్యాలయాలకు వచ్చే అధికారుల దాహార్తి తీర్చేందుకు చలవేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తమ నాయకులు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్, మావిళ్ళ ఆనంద్, మా జనసేన సహకారంతో ఇక్కడ ఈ మండు ఎండలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ చలివేంద్రాన్ని పెట్టడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అది కూడా నిత్యం మండల కేంద్రమైన ఈ సంఘంలో ఆఫీసులన్నీ ఉన్నా ఆఫీసులు ఉన్న అన్ని కూడా ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, పోలీస్ స్టేషను, ఈ కోడలు ఇది పెట్టడం ఎంత సంతోషించదగ్గ విషయం. ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన దానికి భాను కిరణ్కి సహకరించిన జనసేన అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.